ముసలి ఏనాడు 32 దంతములు తీసిండు కంతజాముడికి మీద కవ్వాలంట పోసిండు ఇద్దరు ద్రియాల గౌరవమకేమ జోగురాలు వేషం కట్టి వీరవరం ఎత్తర పెట్టిండు రాముడి ఏనాడు బయలు వేషం కట్టిండు అమ్మాల వేషం కట్టుకొని ఎల్లిండు రాముడే నువ్వు నా రెట్ట పట్టుకున్నావు బాడిగా నా పరమిషన్ లేని ఇంతవరకు నా మొగడుకుంటు నామే చేతయ్యారా ఇన్నేళ్ళ సంసారం చేయబట్టి గానీ ఆడు కూసమంట కూర్చుంటే లేవమంట లేస్తాడు నువ్వెవరా మా అమ్మ మా అమ్మ ఎల్లమ్మ కాదా నువ్వు నేను మీ అమ్మని కాని రా ఈ ఎర్ర ఇరు కట్టుకున్న వాళ్ళు అందరూ మా అమ్మనే అని తట్టు మరి ఇవి ఎవరి అంటున్నావు ఇవి నాయనయ్యా సొమ్ములు ఎక్కడి నీకు ఆ సొమ్ములు ఈ సొమ్ములు సికింద్రాబాద్ అవసరమైన దగ్గర చేపించిన ఆయన నాకు సొమ్ములు చేసిన పుణ్యాలు టికెట్ కొట్టిండు బిడ్డ చేత అదృష్టం మంచిదమ్మా నేను ఎక్కడ అడుగు పెట్టినా గానీ వాళ్ళకి పూత పెట్టి ముగ్గు పెట్టినట్టు అవుతుంది మాది సీర ఎక్కది ఎర్ర సీరే సీరే సోలపురం సానాయన దగ్గర పెద్ద మగ్గం నేను చేపించింది మరి ఆయన ఆయన కూడా టికెట్ కొట్టిండు బిడ్డ మచ్చకమ్మా ఏడు అడుగు పెట్టినా అంత అలికి పూత పెట్టి ముగ్గు పెట్టి అయ్యయ్యో మాతలింగాల సొమ్ములు నీ అంటున్నావు చీరలు నీ అంటున్నావు సొమ్ములు నీ అయితే చీరలు నీ అయితే ఏనాడు వేలను ఒట్టు తినమన్నాడు అన్నాడు ఎల్లమయ్యమని చెప్పింది ఏనాడు 30 33 ఒట్లాంటి ఏనాడు వేల 30 ఒట్ల అయితే అన్న జాంబవంతులారా మీకు 33 ఒట్లల్లా 30 ఒట్ల అయి వస్తున్నాయి కానీ మరి 30 ఒట్ల అయి వస్తున్నాయి కానీ 3 ఒట్ల అయి రావాలది మలనాడు చెప్పినందుకు రాముడు ఇల్లనాడు ఏమంట అడిగిండు మాతలింగాల దేవిని ఒట్టు తినమన్నప్పుడు అమ్మల కాజబడి సీరలు కాజబడి ఏనాడు మాతలింగాల దేవి తోడు పెద్దాల తోడు సంకలన బిడ్డ పోచవ తోడని నరమాలు లగ్గమాడేది ఉన్నది మరి
అగ్గానికి ముందు ఏనాడు అన్నయ్యల వరుస ఉన్నా మామ కోడళ్ళ వరుస ఉన్న గాని లక్షమైన తర్వాత ఏనాడు వారి ఎందుకు నక్షత్రం చూపెడితే వరుస కావాలి. రాముడు ఏమి చేసిండు ఏది మెరవిడి నందు నలవిడి పందు పచ్చమిడి తెచ్చిండు రాముడు కుర్రను కొండలు కొండలు పోసిండు పచ్చనముడి పందిరు పోసిండు ఏనాడు అటువంటి వెనకలి పందిరి తట్ట పచ్చన్నం పోసిండు కుమ్మడికాయలు లక్ష నిమ్మకాయలు లక్ష కుమ్మడికాయలతోటి